మండపేటలో సంచలనం కలిగించిన యువకుడు ఆత్మహత్యకు సంబంధించి అవాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయ్యాయని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రరెడ్డి పేర్కొన్నారు. మండపేట టౌన్ పిఎస్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సిఐ దుర్గాప్రసాద్ ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అంతేకాని ఆత్మహత్య చేసుకున్న యువకుడిని సిఐ కొట్టడం వల్ల సస్పెన్షన్ చేశారన్న ప్రచారం సరికాదన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఆయన వివరించారు. ఈ నెల 3న గాంధీనగర్కు చెందిన ఓ మైనర్ బాలికను అదే వీధిలో ఉంటున్న ప్రగడ కాళీకృష్ణ భగవాన్ ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అసలు దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంది అని చెప్పడానికి ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి వాస్తవాలు పోలీసుకు తెలిసిన దగ్గర నుంచి ఏంటంటే 3వ తారీఖున ఆ అమ్మాయి ఎవరైతే ఈ కేసులో సంబంధించిన అమ్మాయి ఉన్నారో ఆ మైనర్ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న స్టేషన్కి వచ్చేసి ఫలానా వ్యక్తి ఎవరైతే డిజీజ్డ్ ఉన్నాడో అతను మా అమ్మాయిని లవ్ పేరుతో హెరాస్ చేస్తున్నాడో అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కాబట్టి అబ్బాయిని హైదరాబాద్ నుంచి రావాల్సిందిగా సిఐ కబురు పెడితే అబ్బాయి 6వ తారీఖు పొద్దున్న స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని సిఐ క్వశ్చన్ చేయడం జరిగింది. మీకు ఏం కావాలి అంటే లేదమ్మా మా కేసు వద్దండి జస్ట్ హెరాస్మెంటే కదా కొంచెం భయం చెప్పి పంపండి ఆ అబ్బాయికి అంటే అతనికి కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. తర్వాత 7వ తారీఖున అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నాడు. 8వ తారీఖు మధ్యాహ్నము ఆ అబ్బాయి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఉరేసుకొని చనిపోయిన తర్వాత ఈ అబ్బాయికి సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ కొంతమంది ఈ కలువపు సెంటర్లో ఈ బాడీని పెట్టి ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్స్ అంటే కొంతమంది కొన్ని చెప్పాను కదా ఆల్రెడీ వాట్సాప్ ఛానల్స్లో నిజాలు తెలుసుకోకుండా సిఐ విపరీతంగా కొట్టాడు లేదా సిఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు మల ద్వారం ద్వారా లాఠీలు దూర్చారు మన ఈ మా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర దెబ్బలు ఉన్నాయి ఇవన్నీ అంటే ఫలానా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ఎన్వీ ఛానల్ అనేసి అది మండపేటకు చెందినటువంటి ఆ నల్ల చిన్నారావు అనే ఒక వ్యక్తి ఈ న్యూస్ని ప్రసారం చేశాడు. అతనికి పోలీస్ శాఖ తరఫున ఈరోజు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్రైటీరియాతో ఎటువంటి వాస్తవాలు తెలుసుకోకుండా ఇంత దారుణంగా న్యూస్ని ఎలా ప్రసారం చేస్తాడని దాని మీద అతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అనేది అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను చెప్పే రిప్లైని బట్టి అతని మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నాం. అలాగే ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్లో వచ్చే న్యూస్ని బట్టి దానికి ఎటువంటి వాస్తవికత తెలియదు. ఎవడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేస్తాడు. అంటే కొంతమంది పార్టీలకు చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా వాస్తవాలు ఏంది అనేది తెలియకుండా పోలీసుల మీద ఈ బురద జల్లే ప్రయత్నం. అంటే జస్ట్ పోలీసుల్ని మాత్రమే టార్గెట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇదే కన్సర్న్లో ఉన్నారు. మరి అది మామూలు ఏదో చిన్న వీళ్ళు ఇక్కడ లోకల్గా బతికే ఈ రిఫ్రాఫ్ కుర్రాలు వీళ్ళు వాళ్ళు ఇలా చేసినారంటే వాళ్ళకేం తెలియదులే ఏమో తెలియక చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఒక స్థాయిలో ఒక పార్టీలో కానీ లేకుండానే దాని మీద అతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అనేది అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను చెప్పే రిప్లైని బట్టి అతని మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నాం. అలాగే ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్లో వచ్చే న్యూస్ని బట్టి దానికి ఎటువంటి వాస్తవికత తెలియదు. ఎవడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేస్తాడు. అంటే కొంతమంది పార్టీలకు చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా వాస్తవాలు ఏంది అనేది తెలియకుండా పోలీసుల మీద ఈ బురద జల్లే ప్రయత్నం. అంటే జస్ట్ పోలీసుల్ని మాత్రమే టార్గెట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇదే కన్సర్న్లో ఉన్నారు. మరి అది మామూలు ఏదో చిన్న వీళ్ళు ఇక్కడ లోకల్గా బతికే ఈ రిఫ్రాఫ్ కుర్రాలు వీళ్ళు వాళ్ళు ఇలా చేసినారంటే వాళ్ళకేం తెలియదులే ఏమో తెలియక చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఒక స్థాయిలో ఒక పార్టీలో కానీ లేకపోతే జర్నలిస్ట్లో ఒక స్థాయిలో ఉండి కూడా వాళ్ళు కూడా ఇలాంటివి నిజాలు తెలియకోకుండా ప్రసారం చేయడం నిజాలు తెలియకోకుండా అందరికీ ఏదో లేఖలు రాసినాం ఇది అదే అని చెప్పడం మాత్రం చాలా దురదృష్టకర విషయం. ఇది దీంట్లో వాస్తవాలు వచ్చేసి కేవలం సిఐ అతన్ని పిలిచాడు బాబు అమ్మాయి మైనరు మీరు అతని అమ్మాయి వెనుకబడి అమ్మాయిని ఏమైనా చేస్తే అది పోక్సో యాక్ట్ కింద కేసు అయిపోతే నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అంటే అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపు బంధువులు కొంత సోకాళ్ళు మండపేట పెద్దలు అందరూ వచ్చి బ్రతిమాలితే మాత్రమే కేసు పెట్టకుండా వదిలేసినాడు మండపేట సిఐ. అందుకు అంటే ఎవరు వచ్చి ప్రతిమాలినా ఒక పోక్సో కంటెంట్స్ రిలేట్ అయ్యే లేదా పోక్సో కంటెంట్ అట్రాక్ట్ అయ్యే ఈ కేసు పెట్టకుండా వదిలేసినందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాత్రమే మండపేట టౌన్ సిఐ మీద సీనియర్ అధికారులు సస్పెన్షన్ విధించారు. అంతే తప్ప అబ్బాయిని తను కొడితే చనిపోయాడో లేదా ఆ విషయాల వల్ల ఖచ్చితంగా కాదు. కేవలం కేసు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాత్రమే ఈ శిక్ష విధించారు. అలాగే ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్లో లేదా ఈ న్యూస్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఈ గ్రూప్స్లో నిజాలు తెలుసుకోకుండా కేసులు పెడితే మాత్రం చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. మండపేటలో ఇప్పుడు ఈ ఎన్వీ ఛానల్ సంబంధించినటువంటి ఆ నల్ల చిన్నారావు మీద అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. సార్ ఇప్పుడు కుర్రోడు రాసినట్టు ఒక లేఖ వచ్చింది. అవును
లేఖకు సంబంధించి అతను కుర్రోడు రాసిందని మీరు ధృవీకరిస్తున్నారా లేకపోతే ఎవరైనా దాన్ని సృష్టించారా అనుకుంటున్నారా? ఆ లేఖ ఎప్పుడైతే ఆ సోకాల్ బంధువులు ఉన్నారు కదా అమ్మ నాన్న అన్న ఇద్దరు అన్నలు ఉన్నారు చనిపోయిన అబ్బాయికి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇది మా తమ్ముడి హ్యాండ్ రైటింగ్ ఇది మా తమ్ముడే రాశాడు అని. ఈ లేఖలో రాసిన దగ్గర కూడా అతను ఎవరికో అంటే అమ్మాయి మోసం చేసిందని లేదా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అతని దగ్గర ఏదో డబ్బు తీసుకొని మోసం చేశారని ఇంకా సమ్ వైష్ణవి స్కూల్ ప్రిన్సిపల్ చెందినటువంటి హెచ్ఎం రెడ్డి అనే వ్యక్తి హెచ్ఎం రెడ్డి అతని పేరు సోమి రెడ్డి ఆ వ్యక్తికి ఏదో కేసులు పెట్టిస్తాను లేకపోతే ఆ దొంగతనం చేసినట్టు కేసు పెట్టిస్తానని భయపడడం వల్ల మాత్రమే నేను చనిపోయానని అతను అంత క్లియర్గా సూసైడ్ నోట్ కూడా రాశారు. దీంట్లో పోలీసులు కొట్టడం వల్ల కానీ లేదా పోలీసులు నిజంగా కొట్టడం కానీ అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. పేరెంట్స్ వాళ్ళు చూడరు కదా లెటర్ రాసేటప్పుడు మాకు.